हाय फ्रेंड्स ओके वीडियो नैन दक्षिण कोरिया हायर स्टडीज़ गुरी अदी बीएससी अटे डिग्री मन इंडिया इकड़ एमएससी पीजी चेयटा की एला रावाली इकड़ यह विधा तस्कटारो अने प्रासेस प्रासेस अंटे मामूलुगा मास्टर्स डिग्री एनी मास्टर्स डिग्री चेयालन्ना इकड़ दक्षिण कोरिया डिग्री चेसी इंडिया डिग्री चेसी ప్రాజెక్ట్ వర్క్ చాలా ప్రయారిటీ ఇవ్వాలన్నమాట మీకు ఇండియాలో ప్రాజెక్ట్ వర్క్ చాలా మంది లైట్గా తీసుకుంటారు ప్రాజెక్ట్ వర్క్ జస్ట్ ఫేక్ ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేస్తారు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అంటే ఇక్కడ ఎక్కువ ఎడ్యుకేషన్ మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్ జస్ట్ పేపర్ మీద ఎగ్జామ్ రాసి చదవడం కాదు జస్ట్ అన్ని 100% అన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మొత్తం ఏది ఒకటో తరగతి నుంచి పిహెచ్డి దాకా మొత్తం ఫుల్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ దక్షిణ కొరియాలో మీరు బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానివ్వండి బీఎస్సీ ఫిజిక్స్ బీఎస్సీ కెమిస్ట్రీ బాటనీ బీఎస్సీ జువాలజీ బీఎస్సీ బయోటెక్నాలజీ బీఎస్సీ మైక్రోబయాలజీ ఇంకా బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్ ఇవి అండ్ బీకామ్ ఇవి ఏ కోర్సులు చేసినా సరే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు అన్నమాట దక్షిణ కొరియాలో మీరు ఇవి చేసిన ఇవి ఈ కోర్సులో ఇంకొకటి బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసి బీఎస్సీ ఫిజిక్స్ కూడా చేయొచ్చు ఆ విధంగా కూడా ఉందన్నమాట ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసి ఎంఎస్సీ మైక్రోబయాలజీ కూడా చేయొచ్చు దక్షిణ కొరియాలో హైయర్ స్టడీస్కి. ఇంకోటి ఏంటంటే దక్షిణ కొరియాలో మాస్టర్ డిగ్రీ మీరు చేయాలనుకునే వాళ్ళు మీరు ఫీజు ఏమి కట్టవలసిన అవసరం లేదు. అంటే ఫీజు యూనివర్సిటీ కట్టాలి, కాకపోతే స్టైఫండ్ వచ్చింది. స్టైఫండ్ కనుక ఉంటేనే మీకు బాస్ ఇక్కడ ప్రొఫెసర్ యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ రూల్ ఏంటంటే ఫస్ట్ మీరు ప్రొఫెసర్స్ని కాంటాక్ట్ అవ్వాలి, యూనివర్సిటీని కాదు, ప్రొఫెసర్స్ని కాంటాక్ట్ అవ్వాలన్నమాట. ప్రొఫెసర్స్ని ఒకవేళ యూనివర్సిటీ ద్వారా కాంటాక్ట్ అయినా సరే వాళ్ళు మీకు మెయిల్ పెడతారు, మీరు దేంట్లో ఎలిజిబుల్ ఆ పర్టికులర్ ప్రొఫెసర్స్ వెబ్సైట్లో ఉంటారు చూడండి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు ద్వారా మాకు వస్తే ఇన్ఫర్మేషన్ వస్తే మేము మీకు ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ప్రొఫెసర్స్ని కాంటాక్ట్ అవ్వాలండి. ప్రొఫెసర్స్ కాంటాక్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్క యూనివర్సిటీ వెబ్సైట్లో మీకు ప్రొఫెసర్స్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి వెబ్సైట్లో. ఆ డిపార్ట్మెంట్లో వెబ్సైట్ డిపార్ట్మెంట్లో మీరు దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కెమిస్ట్రీయా, ఫిజిక్సా, బయాలజీయా, లైఫ్ సైన్సా, దేనికి సంబంధించిన వాళ్ళు చూసుకుని ఆ డిపార్ట్మెంట్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న ప్రొఫెసర్స్ లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ప్రొఫెసర్ లిస్టు ప్లస్ విత్ ఈమెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. ఆ ఈమెయిల్ ఐడి ప్రొఫెసర్ పర్టికులర్ ఈమెయిల్ ఐడి మీకు ఏ ప్రొఫెసర్ సూటబులో ఏ ప్రొఫెసర్ ఏ దేంట్లో స్పెషలైజేషన్ అది కూడా మీకు ఉంటుంది. అందుకని మీకు చూస్తున్నా స్పెషలైజేషన్ దేని గురించి ఇక్కడ కేటగిరీ చేస్తారంటే దేని గురించి ఏ విధంగా నిర్ణయిస్తారంటే మీరు బీఎస్సీలో చేసినటువంటి ప్రాజెక్టుని ఆధారంగా ఉంటుందన్నమాట. అందుకని ప్రాజెక్టు మన ఇండియాలో ప్రాజెక్ట్ వరకు చాలామంది ఫేక్ సబ్మిట్ చేస్తారు జస్ట్ టు గెట్ ఎ డిగ్రీ. ఆ ఫేక్ చేయకుండా మీరు ఒక 3 మంత్స్ 4 మంత్స్ నిజంగా వర్క్ చేసి ఒక చిన్న ఆర్టికల్ లాంటి ఒక సబ్మిట్ చేసి యాక్సెప్ట్ కనుక అయితే మీకు చాలా 100% 99% ఛాన్స్ ఉందన్నమాట. ఏది స్టైఫండ్తో ఇక్కడ మీకు కంపల్సరీగా స్టైఫండ్ ఇస్తేనే రావాలి. స్టైఫండ్ లేకుండా మీ డబ్బులతో మీరు పెట్టుకున్నా కూడా రావచ్చు, కానీ దాదాపు 10 లక్షలు అవుద్ది. నేను ఏం చెబుతున్నానంటే మీరు మీ డబ్బులతో మీ డబ్బులు 1 రూపాయి కూడా పెట్టవలసిన పని లేదు. ప్రొఫెసర్స్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు అది ఎలా అయినా చెబుతాను. ఈ వెబ్సైట్ కింద మీకు వెబ్సైట్ పేర్లు ఒక ఫర్ ఎగ్జాంపుల్కి 4 యూనివర్సిటీ పేర్లు ఇస్తాను వెబ్సైట్లో, అది క్లిక్ చేసి దాంట్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్లో ఆ ప్రొఫెసర్స్ లిస్ట్ సెలెక్ట్ చేసి మీరు ఆ ప్రొఫెసర్ లిస్ట్ మీకు సూటబులా, మీ వర్క్ ఆయన సూటబులా కాదా చూసుకొని మీరు అప్లై చేయొచ్చు అన్నమాట. అందుట్లో ఇక్కడ ఎంఎస్సీ మాస్టర్స్ డిగ్రీ కనుక స్టార్టింగ్లోనే మీరు రీసెర్చ్ టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకొక అవకాశం ఏంటంటే మాస్టర్స్ డిగ్రీతో పాటు ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ కూడా మీకు ఆ ప్రొఫెసర్ అవకాశం ఇస్తాడు. ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ అంటే ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ అంటే ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ ప్లస్ పిహెచ్డీ కలిపి పిహెచ్డీ టాపిక్ మాస్టర్స్ డిగ్రీలోనే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. డీప్ రీసెర్చ్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ ఓరియంటెడ్ పర్సన్ అయిపోతారు ఫుల్గా. ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ ఉంటుంది. మామూలుగా ఈ ఎంఎస్సీ చేసేటప్పుడు మీకు కోర్సు ఏ విధంగా ఉంటుందో అది చెబుతాను మీకు. ఇప్పుడు ఎలా అంటే ఎంఎస్సీ చేయడానికి కొరియా సౌత్ కొరియా ఏ విధంగా రావాలి అని అనేటటువంటిది కాన్సెప్ట్తో మీకు ఈ వీడియో మీకు ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీరు ప్రొఫెసర్స్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి. ప్రొఫెసర్ కనుక నేను తీసుకుంటాను, ఓకే ఐ విల్ టేక్ యూ బికాస్ ఐ లైక్ యువర్ సివి అని కనుక అంటే ఇక మీరు ఆ ప్రొఫెసరే మీ బయటని యూనివర్సిటీకి కాంటాక్ట్ చేస్తాడు. ఇక అంటే మీకు ఏం చేయాలో చెబుతాడు ప్రొఫెసర్. ఒకసారి మీరు మిమ్మల్ని కనుక యాక్సెప్ట్ అయ్యింది అనుకోండి, మీ అప్లికేషన్ మీ రెజ్యూమ్ యాక్సెప్ట్ అయ్యింది అనుకోండి ప్రొఫెసర్ ద్వారా, మొత్తం ప్రాసెస్ మొత్తం కొరియాలని చేస్తారు ఇక్కడ.
కొరియాలోనే మొత్తం మీ వీసా ప్రాసెస్ మొత్తం కొరియా సౌత్ దక్షిణ కొరియాలోని ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసులోనే చేసి మీకు ఒక వీసా ఇష్యూరెన్స్ నెంబర్ అని పంపిస్తారు. ఆ వీసా ఇష్యూరెన్స్ నెంబరు ప్రింట్అవుట్ తీసుకొని మెయిల్ అనమాట, అది నథింగ్ బట్ మెయిల్. ఆ మెయిల్ మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని మీకు ఎంబసీకి వెళ్తే వెంటనే వితిన్ 5 డేస్లో మీకు వీసా ఇచ్చేస్తారు. మీరు వెళ్ళొచ్చు ఎంబసీకి, లేకపోతే ఏజెంట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. నేను ఎప్పుడు ఎంబసీకి వెళ్ళలేదు దక్షిణ కొరియాలో, మొత్తం ఇండియాలో దక్షిణ కొరియా ఇది 3వ సారి రావటం నేను దక్షిణ కొరియా. 2010 నుంచి ఇక్కడ దక్షిణ కొరియాలో పనిచేస్తాను. ఎప్పుడు కూడా మన నాకు ఆఫర్ వచ్చిన ప్రతిసారి నేను ఇండియాలో ఏజెంట్ ద్వారానే పోయాను. ఏజెంట్ ద్వారా అన్ని అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం చేశాను. పర్సనల్గా అయితే వెళ్ళలేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు, కానీ యాక్సెప్టబుల్. ఎందుకంటే మొత్తం మీరు చేసే ప్రాసెస్ మొత్తం ఇక్కడ కొరియాలోనే ఇక్కడే చేస్తున్నారు. మీ అప్లికేషన్ మొత్తం స్టేటస్ స్క్రీనింగ్ చేసి మొత్తం మీరు రిలయబులా కాదా అని మీ యూనివర్సిటీ కాంటాక్ట్ అయ్యే అవసరం అయితే మొత్తం ఇక్కడే చేసే ప్రాసెస్ మొత్తం స్క్రీనింగ్ అంతా ఇక్కడే చేసేస్తారు. కాబట్టి మీరు ఎంబసీకి వెళ్ళవలసిన పని లేదనమాట. అది ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రొఫెసర్స్ని కాంటాక్ట్ అవ్వాలన్నమాట యూనివర్సిటీ వెబ్సైట్లోకి. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కింద ఒక 4 డిస్క్రిప్షన్లో 4-5 వెబ్సైట్లు ఇస్తాను. మీరు ఆ వెబ్సైట్లో పోయి మీరు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక రెజ్యూమ్ అయితే తయారు చేసుకుని ఉండే. మీరు ముందుల అప్లికేషన్ ఫారెన్లో చదవాలనుకునే వాళ్ళు ఏంటంటే మీరు రెజ్యూమ్ తయారు చేసుకుని రెడీ పెట్టుకోవాలన్నమాట. రెజ్యూమ్ తయారు చేసి రెడీ పెట్టుకుని మీరు రెజ్యూమ్ అప్లై చేయాలన్నమాట. రెజ్యూమ్ అప్లికేషన్ ఈమెయిల్ ద్వారా మీకు పంపించాలన్నమాట ప్రొఫెసర్కి. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీరు కనుక నచ్చితే మీరు ఫాలో అప్ అవ్వండి. ఇది మీకు మీకు కనుక ఉపయోగపడితే ఫాలో అప్ అవ్వండి. లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా యూత్కి మొత్తం షేర్ చేయండి. యూత్ కంటే ఎవరైతే స్టడీ ఇంటర్ డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారో ఏం చేయాలో వాళ్ళకి తెలియక, ఎంఎస్సీ ఎక్కడ చేయాలో తెలియక డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటారు చూడండి, వాళ్ళకందరికీ పంపించండి. సెకండ్ ఇయర్లో ఉండే వాళ్ళకి మీరు ప్రిపేర్ అవ్వండి. ఫైనల్ ఇయర్లో ఏ విధంగా మీరు కెరీర్ డెవలప్మెంట్, అబ్రాడ్లో కెరీర్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఇప్పుడే నుంచే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఇప్పుడు నుంచే మీరు ఫాలో అప్ అవ్వండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.